టామ్ అండ్ జెర్రీ చూడాలా. అమ్మో వీళ్ళు ఇక్కడ ఉన్నారా? ఎందుకులే లహరి, మీ వార్డెన్ ఫోన్ చేసింది మా, రేపు హాస్టల్కి వెళ్ళాలట. దేవుడా, ఈ రాత్రి తెల్లవారు నీకు. ఏమైందిమా? పీడకలు వచ్చిందిలే. ఆంజనేయ స్వామి దండకం చదువుకొని పడుకోమా. లహరి లహరి, హాస్టల్కి వెళ్ళాలి, టైం అవుతుందిలే. నాకు చాలా చల్లిస్తుందానమ్మా, ఇంకొంచెప్పు అనుకుంటా. సరే పండుకో. చలి లేదు గిలి లేదు, హాస్టల్ పోవాల్సి వస్తుందని ఆ పాప నాటకాలు వేస్తుంది. అయ్యో లేదురా, ఆ పాప రాత్రంతా కలవరిస్తూనే ఉంది, పడుకోనిలే ఇంకొంచెప్పు. సాయంకాలం పోయి వదిలేసి వస్తాలేరా? ఎవరబ్బా? అమ్మమ్మ ఫోన్. ఎవరా? లహరి వాళ్ళ హాస్టల్ వార్డెన్. హలో మేడం, లహరిని ఇంకా పంపిలేదు, రేపు ఆ పాపకి ఎగ్జామ్ ఉంది. సాయంకాలం పిలుచుకొని వస్తాను మేడం. లహరి, అన్ని సర్దేశాను, స్నాక్స్ అన్ని పెట్టేశాను, ఇంకా ఏమైనా సర్దాలా చెప్పు, సాయంకాలం వెళ్ళి వదిలేసి వస్తా. ఏమా పాప? లహరి ఏమా పాపకి ఏమైనా దయ్యం పట్టింది అట్లా చూస్తుంది? లహరి లహరి రాక్షసి. లహరి బోన్ చదువు కాని రా, నాకే మగం కాలేదు, మీరే చదివింది. పండుకుంది పిల్ల. టిఫిన్ పెట్టు, కాలేజ్ టైం అయితంది. హలో, ఏదండి లహరి? ఇప్పుడు తీసుకొస్తా మేడం. లహరి తొందరగా రెడీ అవ్వు, హాస్టల్కి వెళ్ళు. అమ్మో, ఏమేమి అప్పుడే ఫోన్ చేస్తుంది. హలో, ఏంటండి మీ లహరి? ఏం చేసింది మేడం? అన్ని పిచ్చి పిచ్చిగా చేస్తుంది, రూమ్ లోనే దూరుకుంది, మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు. ఎవరమ్మమ్మ? లహరి వాళ్ళ వార్డెన్ రా. ఏమంట? ఏందో రా, ఆ పాప అన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తుందంట. ఆ పాప అన్ని డ్రామాలు లేమ్మమ్మ, హాస్టల్లో ఉండలేక. లేదురా, నేను గమనిస్తూనే ఉన్నాను, ఆ పిల్లలో చాలా మార్పు వచ్చింది. రాత్రిపూట గొరక పెట్టడం ఏందిరా, అంత చిన్న పిల్ల. అబ్బా, ఆ పిల్లక నాకు బాగా తెలుసులే, అదే సర్దుకుంటే నూరునే ఉండమ్మమ్మ. హలో మేడం. ఏంటండి మీ పాప రాత్రి రూమ్ లో పిల్లల్ని కొట్టి కొరికి నానా రచ్చ చేసింది? ఆ పిల్లలంతా రాత్రి రాత్రి ఆ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయినారు. ఫస్ట్ మీ పాపని తీసుకెళ్లి మైండ్ కేర్ హాస్పిటల్ లో చూపించండి. సరే మేడం. హేమో, హేమాన్, అన్నం పెట్టినాను రా. అమ్మమ్మ, యాడ పెట్టినా? ఆడ పెట్టినాను చూడరా, టేబుల్ మీద. యాడుందిడా? నానమ్మ ఇంకొంచెం. ఇంకేడుందే, అంతా అయిపోయింది. దానికి ఖచ్చితంగా దయమే పట్టిందమ్మమ్మా, లేకపోతే ఇంత అన్నం తినడం ఏంటి, ఇన్ని నీళ్ళు తాగడం ఏంటి? ఇక్కడ పోయారు బాయ్ పాప. అమ్మో, హేమో హేమో.
నీ మీద కన్నా నా మీద కోపం ఎక్కువ అమ్మమ్మా, నేను నీ దగ్గరే పండుకుంటా. పిల్ల ఆడపోయిన ఏమోనే. ఏందమ్మమ్మా అర్ధరాత్రి కాడ మనకి కర్మ? ఏందోరా, రేపు మంగళవారం ఆంజనేయ సంకుడి దగ్గర కనిపోయిందని అడిగిరాళ్ళ. హలో రవి, ఇంకా ఎన్ని రోజులకి ఇస్తా వస్తాయన్నా డబ్బులు? ఇస్తానానా? నాకు కొంచెం డబ్బు రావాల్సిందా, రాగానే ఇస్తానానా? నీకేమో గాని మాటి మాటికి అడగడానికి నాకు సిగ్గుగా ఉంది. ఇంకా నీకెలా ఉందో ఏమో. ఎవరమ్మమ్మా? మీ రవి బాబాయిరా. ఏమంటా? వాడి దగ్గర ఈ మధ్య కొంచెం డబ్బు తీసుకున్నాను రా, పంట రాగానే ఇచ్చేద్దాం అనుకున్నా. వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోయినాయి, రావాలనుకున్న డబ్బు రాలేదు. ఎలాగో అలాగో మన డబ్బులు తీర్చేయాలరా. అంతా ఈ పాపలే, ఈ పాప హాస్టల్ పోవడం వల్లే కదా మనం బాబాయ్తో అప్పు తీసుకోవాల్సి వచ్చింది. లేదంటే అప్పు తీసుకోవాల్సిన కర్మ మనకేంటి? అమ్మో, వీడు ఆ పిల్లని తిడతాడే. ఆ పాపని ఏమీ అనుకురా, తప్పంతా నాదే. ఇంటికి స్కూల్ చాలా దూరంగా ఉందని నేనే హాస్టల్లో వేశాను రా. దీనికేం తక్కువ లేదులే,